ఈరోజు మనం చూసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరిలో ఉన్నాం. ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక రైతన్న వ్యవసాయాన్ని కాస్త భిన్నంగా చేస్తూ సక్సెస్ అయ్యారు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ విధంగా 10 ఎకరాల్లో వ్యవసాయాన్ని చేస్తూ ప్రతి నెల ప్రతిరోజు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు నెక్కంటి రామాంజనేయ స్వామి గారు. వ్యవసాయాన్ని చేయాలంటే పెద్దగా పెట్టుబడి అవసరం లేదు, దానికి ప్రూఫ్ మీరే. మొత్తం ఎన్ని వెరైటీస్ ఆఫ్ మొక్కలు అదేవిధంగా చెట్లు ఉన్నాయండి? 120 రకాలు ఉన్నాయండి మొత్తం. ఇది తీసేప్పటి ఇది ఎక్స్ట్రా లాభం ఏమవుతుంది? ఇది ఇది ఆల్రెడీ డామినేషన్ చేసుకుంటే వెళ్ళిపోయింది, ఇది మిగిల్చిందే అది తీసుకోవాలి. భూమి సారం అవ్వాలంటే చెత్త శాతారం ఉండాలి, దానివల్లే సారం అవుతుంది. అంటే కొబ్బరి తోటలు కానీ పామ్ ఆయిల్ కానీ అరగినట్టు అంటే ఒక్క తోటలు కానీ మధ్యలో వేసుకుంటే 100,000 రూపాయలు అదనంగా వస్తుంది. కానీ ఇలా చేసుకోవడం వలన మీకు ఏ రేంజ్ లో ఆదాయం రావచ్చు అండి? ఆదాయం అడిగారు, ఇక్కడ ఖర్చు ఏమైనా మనం పెడతామా? ఖర్చు లేదు, అసలు లేదు. ఖర్చు లేదు కదా, అంటే మనకి ఎంత వచ్చినా ఆదాయమే కదండి. అప్పుడు వెలకట్లేదు ఏమైనా ఉందంటే ఆరోగ్యం. మీరు సంపాదించే 10 రూపాయల కన్నా మిగిల్చే రూపాయి గొప్పదండి. పరిగెడతామండి వేళ డబ్బు వెనకాల. ఎక్కడ దాకా పరిగెడతామంటే ఐసీయూ దాకా వెళ్ళి వెంటిలేటర్కి ఏమైనా కట్టి కొద్ది గొప్ప మిగిలితే శవ సంస్కారం సరిపోతుంది. హాయ్, హలో, నమస్తే, అదాబ్, నేను మీ కౌశిక్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరిలో ఉన్నాం. ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక రైతన్న వ్యవసాయాన్ని కాస్త భిన్నంగా చేస్తూ సక్సెస్ అయ్యారు. ఆయన గురించి చెప్పాలంటే ఇంత ఉంది పెద్ద బుక్కు. సో మన రైతన్న పేరు నెక్కంటి రామాంజనేయ స్వామి. సో ఈ 10 ఎకరాల తోటలో చూసుకున్నట్లయితే చిన్న తులసి మొక్క నుండి ఈ విధంగా పెద్ద పెద్ద టేకు చెట్లు, ఇది చూసుకున్నట్లయితే దాదాపుగా 70-80 అడుగులు ఉంటుందన్నమాట. చూస్తున్నారా ఇంత పెద్ద టేకు చెట్టు? అంత ఎందుకండి? చూడండి ఈ కింద చూసుకున్నట్లయితే దాదాపుగా ఇంత ఉంది ఒక మనిషి పట్టట్లా. చెప్తాను చూడండి ఈ తోటలో ఏమున్నాయో. ఆల్రెడీ చెప్పా 120 రకాలైన మొక్కలు మరియు చెట్లు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టేకు చెట్లు వచ్చేసి 1000 టేకు చెట్లు ఉన్నాయి. 80 వచ్చేసి మహాగని, 50 వచ్చేసి ఎర్రచందనం, 50 వచ్చేసి రోజ్వుడ్, అదేవిధంగా 30 వచ్చేసి శాండల్వుడ్, నీమ్ అనగా వేప, వేప చూసుకున్నట్లయితే 10 చెట్లు ఇన్ని ఉన్నాయి. అదేవిధంగా పండ్లు చూసుకున్నట్లయితే అయ్యి బాబోయ్, సపోటా, మోసంబి అనగా బత్తాయి, ఆరెంజు, ద్రాక్ష, రామ్ఫలం, అదేవిధంగా లక్ష్మణ ఫలం, హనుమంత్ ఫలం, ఆల్మండ్, అదేవిధంగా ఫిగ్గు అనగా అంజూర, ఆమ్ల అనగా ఉసిరి, జామ, పెద్ద లిస్ట్ అండి చెప్పాలంటే. అదేవిధంగా పొమోగ్రానేట్, షుగర్ కేను, మామిడి, మామిడిలో చూసుకున్నట్లయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అదేవిధంగా లెమన్, ఇలా చెప్పుకుంటూ పోతే నా వల్ల కాదండి అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో అలాంటి నెక్కంటి రామాంజనేయ స్వామి గారితో మనమైతే మాట్లాడదాం. ఈయన ఎంత గొప్పవారంటే విదేశాల్లో డాక్టరేట్ ఇచ్చారన్నమాట. అర్థమైందా? మన జిల్లా కాదు, మన ఊరు కాదు, మన దేశం కాదు, విదేశాల వాళ్ళు గుర్తించి వాళ్ళైతే మన రైతన్నకి డాక్టరేట్ ఇచ్చారు. సో అలాంటి నెక్కంటి రామాంజనేయ స్వామి గారితో మనమైతే మాట్లాడదాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 1 రూపాయి కూడా పెట్టుబడి లేకుండా, అవును 1 రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ విధంగా 10 ఎకరాల్లో వ్యవసాయాన్ని చేస్తూ ప్రతి నెల ప్రతిరోజు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు నెక్కంటి రామాంజనేయ స్వామి గారు. వాళ్ళది మన వెస్ట్ గోదావరి తణుకు ఒకప్పుడు, ఇప్పుడు చూసుకున్నట్లయితే దావణగిరిలో ఉన్నారన్నమాట. మనతో పాటు మన రైతన్న గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీ గురించి చెప్పాలనుకున్న ఇంత పెద్ద బుక్లెట్ చూసి నా వల్లగాల. చెప్పండి సార్, టోటల్గా ఏంటి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇలాగా? ఇది కొత్త మోడలా? అంటే 1993 నుంచి స్టార్ట్ అయింది అది. ఏదో బిల్డింగ్ కట్టాలనుకోండి, ఏదో 3 నెలలు 6 నెలలో లేకపోతే సంవత్సరంలో లేపేస్తారు. 20 అవర్ లేపాలంటే ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. కానీ మొక్క అన్నది దాని వయసు తగ్గట్టే పెరగాలండి. అది మన మనిషి కూడా చూడండి, పుట్టిన 4 ఏళ్ళకి పెళ్లి చేయలేం కదా. అవును, వాళ్ళ వయసు తగ్గట్టు బాడీలో ఎలాగ అన్ని హార్మోన్లు అన్ని బ్యాలెన్స్ అవుతా, ఎలాంటి గ్రోత్ డెవలప్ అవుతారు మనిషి కూడా. మొక్క కూడా అలాగా వచ్చిందే. అదే మీకు ఏదన్నా 10 అంతస్తుల బిల్డింగ్ కావాలంటే ఏముందండి, ఇటుకలు పేర్చుకుంటూ వెళ్తారు, ఆర్టీసీ వేసుకుంటూ వెళ్ళిపోతారు. 3 నెలలు లేదా 6 నెలలు లేదా 3 సంవత్సరాలు మ్యాక్సిమం అంటే. కానీ ఒక టేక్ మొక్క వేసారంటే మినిమం 30 సంవత్సరాలు ఉండాలి. అడవి మొక్కలు ఏదేసినా 20 సంవత్సరాలు పైన ఉండాలి. అంతలోపు పెంచలేము, చూపించలేము కూడా ఎవరికి. అవును సార్, ఇది ఆర్టిఫిషియల్గా నిన్న మొన్న పట్టుకొచ్చో లేకపోతే ఒక 5 సంవత్సరాలు క్రితం ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టినా కాదు కదండి. అవును సార్, మన చిన్న మొక్క కట్టేవాడి ఇక్కడ మీకు మొక్క చూపిస్తుంది.
ఇప్పుడు ఇది ఉందండి, ఇది మహాగని. మహాగనా? మహాగని అండి. అంటే ఇది లాంగ్ టర్మ్ క్రాప్ కదా సార్? లాంగ్ టర్మ్ క్రాప్, టింబర్ వెరైటీ అండి ఇది. ఇది వచ్చేసి దీన్ని ఇప్పుడు కప్పెట్టిన తర్వాత చూడండి, సౌత్ ఇండియాలో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది దీన్ని. ఇదా అంటే చిరాపు, చిరాపుంజీ ఏరియాలో ఉంటాయండి. నైస్ నైస్ నైస్. మహాగని 13 సంవత్సరాల వయసు ఉన్న చెట్లు అండి, చూడండి 80 ఫీట్స్ ఉండండి. ఇది మహాగనా? మహాగని అండి ఇది. సో ఈ మొక్క ఉంది కదా, ఇదే మహాగని. సరే ఇది లాంగ్ టర్మ్ క్రాప్ కదా, అంటే ఒకసారి వేస్తే 30 సంవత్సరాలా? ఈ ఇదేముంది కదండి కలరు, ఇదే కలర్ లో వుడ్ వస్తుంది. ఓకే, ఈ కలర్ లో వుడ్ వస్తుంది. ఇది నల్లటి సేవతో మన ఫర్నిచర్ చెప్పేసి నల్లగా ఎలాగ డైనింగ్ టేబుల్ దివాన్ కట్ షైనింగ్ కొడతావు, అది ఈ కలర్ కొడుతుంది అండి. ఓకే, షైనింగ్ ఈ కలర్ షైనింగ్ కొడుతుంది కదా, బాగా ముదిరించేట్టు అయితే వాడకేస్తారండి. ఓకే, అంటే సాల్ట్ రెసిస్టెన్స్ వుడ్ కూడా. అవును సార్. ఈ చెట్టుది ఇంకోటి ఏంటంటే అన్ని చెట్లలాగా ఆకులు రాలతాం, ఆకులు మళ్ళీ వస్తానికి ఎక్కువ టైం తీసుకోదండి. ఓకే, మహాగని. మహాగని వారం రోజుల్లో ఆకులు రాలిపోతాం, కొత్త ఆకు వస్తాం కూడా సరిపోతుంది. ఓకే, చూడండి నిత్య మన కాణ కాణ మన కాణలో ఒక సామెతం నిత్య హరిద్వారం అంటారు, అంటే నిత్యం పచ్చదనం, ఎప్పుడు ఎవరి గ్రీన్ ఉంటుంది. సో మొత్తం ఇది ఎంత సార్ బిట్టు? 10 ఎకరాలు కదా? 10 ఎకరాలు అండి. మొత్తం ఎన్ని వెరైటీస్ ఆఫ్ మొక్కలు అదేవిధంగా చెట్లు ఉన్నాయండి? 120 రకాలు ఉన్నాయండి మొత్తం, మొక్కలు కానీ చెట్లు కానీ. అందులో టీకు, మహాగని, తర్వాత సిల్వర్ ఓకు, రోజుడ్డు అంటే నల్లుడి సేవ, అక్కడక్కడ కొన్ని మధ్య చెట్లు ఉన్నాయి, ఎర్రచందనం ఉంది, చందనం ఉంది, వేప ఉంది. కొబ్బరి తోట అండి ఇది, చూస్తాను కొబ్బరి తోట. మీకు చూస్తే అన్ని అడవి చెట్లు కనపడుతున్నాయి, అడవిలో కనపడుతుంది. చిన్న సైజు అడవిలో ఉంది. ఈ కొబ్బరి చెట్లు, వక్క చెట్లు, కోకో చెట్లు, మిరియాల పొదలు, యాలకులు, లవంగాలు, తర్వాత జాజికాయ పలవలు వేస్తారు కదా, జాకాయ, జాపత్రి అన్ని ఉన్నాయి. అన్ని అక్కడికి ఏంటది, దాల్చిన చెక్క, పలావాకు, ఆల్స్పైసి, వీటితో పాటు పళ్ళు అండి. మామిడిలో కనీసం ఒక 25-30 రకాల మామిడికాయలు ఉన్నాయి. అలాగే సీతాఫలం, రాంఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం, మోసంబి, ఆరెంజు, మన పంపర పనసకి ఆంధ్ర వాళ్ళకి తెలియదు ఏం కాదు, అది కర్ణాటకలో కొత్తది. అంటే బెంగళూరు చుట్టుపక్కల దేవనహళ్ళి తప్పితే ఈ ఏరియా అంతా కొత్తది అండి అది, పంపర పనసకి. అలాగే నారింజకాయ, దెబ్బకాయ, నిమ్మకాయ, తీపి నిమ్మకాయ, చింతపండే కదా అంటారు, తీపి చింతపండు అది ఉంది. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. టోటల్గా 120 వెరైటీస్ అన్నమాట. 120 వెరైటీస్. సో మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఈ వీడియో ద్వారా వ్యవసాయాన్ని చేయాలంటే పెద్దగా పెట్టుబడి అవసరం లేదు, దానికి ప్రూఫ్ మీరే. ప్రతి నెల ఇంత 10 ఎకరాలు ఉన్నాయి కదా, ఈ మొక్కలకి చెట్లకి ఎంత మెయింటెనెన్స్ అవుతుందండి? దానికి ముందు ఒక చిన్న ఒక ఇది చెప్తానండి. మహాగని ఇది ఉంది కదా, ఇది సీడ్ అండి ఇది. ఇదా? ఇది. ఈ చెట్టు వల్ల ఏంటంటే ఎక్స్ట్రా కూల్ ఉంటుంది అండి, అంటే చల్లదనం మెయింటైన్ చేస్తుంది. ఆ చెట్టుకి 25 అడుగు సుత్తుకొలతలు కనీసం 95% దోమలు తక్కువ ఉంటాయండి. మహాగని అడ్వాంటేజ్. ఇది మహాగని సీడ్. ఇది మహాగని సీడ్. స్కై ఫ్రూట్ అని కొడితే మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్ లలో వాడుతున్నారు. ఇది ఎంత చేదు అంటే, ఇది తెలిసాం కదా, ఈ చెయ్యి సోపేసి కడుకునేది చేదుపోదు, అంత చేదు. ఇది డయాబెటిక్స్ వాళ్ళకి ఎక్సలెంట్ న్యాచురల్ మెడిసిన్. అవునా? ఎక్సలెంట్ మెడిసిన్. తర్వాత ఇంకోటి ఏంటంటే నరాల్లో అంటే బ్లడ్లో నరాలు స్టిమ్యులేట్ అవుతాయి, బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా పెరుగుద్ది అండి దీనికి. అది ఈ ఒక చెట్లో ఉన్న విశేషం. మొత్తం అసలు ఈ 10 ఎకరాల తోటలో దేన్ని వదల్లా, అన్నీ వేస్తారు, స్పేస్ కూడా లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి ఉంది మహాగని, ఇక్కడ వెంటనే మహాగని. స్పేస్ లేదంటే అండి, చాలామంది చెప్తుంటారు కదా స్పేస్ ఉండాలి, గ్యాప్ ఉండాలని చెప్పి, రెండింటికి స్పేస్ లేదంటే అసలు? సార్ కొబ్బరి చెట్లకి అయితే ఆకు తగిలితే దిగుబడి రాదని దానికి ఒక లెక్క ఉంటుంది. అవును. అలాగే ప్రతి చెట్టుకి ఒక లెక్క ఉంటుంది. కానీ అడవి చెట్లకి అలా కదండి. అడవి చెట్లు కదా ఇవి. వీటికి ఏంటంటే ఏది ముందు ఇది పెరిగింది కదా, ఇది చూడండి ఇది లాభం అయింది, కొద్దిగా తక్కువ లాభం ఉంది. ఇది తీసేటప్పుడు ఇది ఎక్స్ట్రా లాభం ఏమవుతుంది, ఇది ఇది ఆల్రెడీ డామినేషన్ చేసుకుంటే వెళ్ళిపోయింది, ఇది ఇది మిగిల్చిందే అది తీసుకోవాలి. సో మనకేంటంటే ఇది వస్తుంది నిజంగా స్లోగా, అది వస్తుంది. ఇదేంటి సార్ పక్కన వెనకాల? ఇది కోకో అండి. అది కోకో. ఇవన్నీ ప్రూనింగ్ చేసాము ఇప్పుడు. సో కోకో అంటే మన చాక్లెట్ కదా, చాక్లెట్, బూస్ట్, బార్న్విటా, చాక్లెట్ మెయిన్ రా మెటీరియల్ అండి ఇది. ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం ఈ చెట్లు? కోకో వచ్చేసి ఒక 2000 ఉన్నాయండి. 2000 కోకో ఉన్నాయి. ఇప్పుడు 2000 చెట్లు ఉన్నాయి కదా కోకో, దీని ద్వారా మీకు ఆదాయం ఎంత వస్తుందండి సంవత్సరానికి? మీకు ఎకరంలో వచ్చేసి అంటే ఒక సింపుల్ ఒక ఎకరానికి చెప్పాలంటే ఒక ఎకరానికి వచ్చేసి కనీసం ఒక 250 చెట్లు కూర్చుంటాయండి. 250 చెట్లు అంటే మీకు కనీసం ఒక 5 క్వింటాల్ లెక్క. ఓకే, 5 క్వింటాల్ అంటే తక్కువ. నేను మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్ వద్దు,
వచ్చిన కాడికి తీసుకున్నంటే ఒక 5 గంటలు వస్తుంది. అంటే చెట్టుకు 2 కేజీలు వేసుకున్నా కూడా 5 గంటలు అంటే ఎంత అవుతుందండి? వాళ్ళకి కింటం 20,000 ఉంది, 100,000 వస్తుంది ఎకరానికి. అంటే కొబ్బరి తోటలు కానీ పామ్ ఆయిల్ కానీ అరకనట్టు అంటే ఒక్క తోటలు కానీ మధ్యలో వేసుకుంటే 100,000 అదనంగా వస్తుంది. ఒకవేళ మీ 100,000 మొత్తం పెంటకు కానీ అదే ఎరువు కానీ పెంట కానీ దేనికన్నా మొత్తం లేబర్కి ఖర్చు పెట్టేసిన కూడా దీంట్లో మనకు మేజర్ క్రాప్లో వచ్చే అంటే పామ్ ఆయిల్ కానీ కొబ్బరి కానీ ఒక్క కానీ మేజర్లో వచ్చే అదే మనకి నికరంగా ఉంటుంది చేతికి. సార్, మేము విన్నాం మీరు 1 రూపాయి కూడా పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేస్తున్నారు 10 ఎకరాలు అని చెప్పి విన్నాం. పెట్టుబడి లేదా సార్? అసలు పెట్టుబడి ఉంటుందండి. ఎప్పుడు ఉంటుంది? స్టార్టింగ్లో మొక్క పెట్టేటప్పుడు ఉంటుంది. అంతే, స్టార్టింగ్లో అది కామన్ కామన్. ల్యాండ్ని సిద్ధం చేసుకోవాలి, మొక్కల్ని కొనుక్కోవాలి, కప్పెట్టాలి. కప్పెట్టిన తర్వాత ఈ రోజుకి దుక్కుతుందండి. అసలు మీరు పెట్టుబడి అన్నది ఎక్కడ చూడండి, రా ఇక్కడ ఎలా కనపడుతుందో ఆ రాతి అంటే మొత్తం స్టోన్. మనం ఒక గునుపు వేసామంటే మొత్తం ఎరసన వస్తుంది, లేదా గునుమ వెనక్కి ఎగిరి మన గడపర మనకి కాలు మీద పడేది అటువంటి రాతి నేల అండి. ఇది ఇదా ఏం మట్టి సార్? ఇది గరుసు నేల అండి. ఎర్రగరుసు. సో మన కల్టివేటర్ అంటే కర్రలు కూడా ఎగిరిపోయి నాగళ్ళు. కానీ గడ్డి ఆయుష్ ఎంత అండి? 2 నెలలు 3 నెలలు. కొన్ని జాతులు మ్యాక్సిమం అంటే 4 నెలలు. తర్వాత ఏమవుతుంది? ఎండిపోతుంది, పడిపోతుంది. దానికి అది తెలుసుకోక మనం ఇంకా కలుపు మందు కొట్టిందే కొట్టింది ఆ పాయిజన్ క్యాన్సర్కి కారణం. లేదంటే దుక్కులు దున్నిందే దున్నింది. దుక్కు దున్నడం వల్ల మనకి ఎక్స్పెన్స్ అండి. వేరే దేశాల నుంచి డీజిల్ తేవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ చేసినందుకు అక్కడ ఎక్స్పెన్స్. అంటే సొంతగా రైతుకి నష్టం, అక్కడ దేశానికి నష్టం. అంటే మీరు అసలు పెట్టుబడి పెట్టట్లా? పెట్టుబడి అవసరం కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఏం లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే దీన్ని మీరు తీయట్లా? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు మొత్తం చూడండి మీకు. ఓ, ఇంకా మొత్తం అదే. అట్లా ఎందుకు సార్ ఇలా వదిలేశారు? కొలవండి ఎంత ఉంది. చాలా ఉంది లోతు. ఎందుకు సార్ వదిలేశారు ఇలాగా? ఇంకా చూడండి సార్, ఇది ఎర్ర గరిసిన ఇవాళ మట్టి ఎలా ఉంచండి సాయిల్. అవును, ఆర్మీ కాంపోస్ట్ అయిపోయింది. ఆర్మీ కాంపోస్ట్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు మనం నడిచేది స్పాంజి మీద నడిచినట్టు ఉంది. అవునవును, మీకు సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి చూడండి. నడుస్తుంటాయి సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ ఎందుకంటే మట్టి కనపట్లా మొత్తం. ఇప్పుడు రాలితే కదా ఆకులు, ఈ విధంగా కమ్మలు, ఇంకా అలా ఉంచేస్తున్నారు. అలా ఉంచేస్తే వాటిని తినడానికి మీకు తెలిసింది ఏంటంటే వానపాము కానీ లేదంటే ఏదన్నా చెదపురుగు, ఇంకోటి 2-3 చెప్తామండి. అవును సార్. కానీ అలా కాకుండా మట్టిలో చాలా జీవరాశులు ఉంటాయండి. అవును సార్. అంటే ఏమంటాం, సకల జీవరాశులు అంటాం కదా. అవును సార్. ఆ జీవరాశులు అన్నీ కూడా కొన్ని ఆకులు తిని బతికే ఉంటాయి. అవును సార్. కొన్ని ఆ పురుగులు తిని బతికే కొన్ని ఉంటాయి. అవును సార్. సో ఏ రకంగా అయితే మొత్తం మీద మనం ఏం చేయాలంటే దాన్ని ఆటలకి అయ్యే మన మట్టిని గుణపరుస్తాయండి. అప్పుడు అవి ఏ రాయి ఉన్నా మనం కల్టివేటర్ చేసామనుకోండి ఈ ఏర్లు తెగిపోతాయి. అవును సార్. అవును. అదే వానపాములు, వర్మి పురుగులు అవి కానీ చెద పురుగులు కానీ ఇంకోటి కానీ భూమిలో ఉండే జీవరాశులు 24/7 అండి. మట్టిలోకి వెళ్తూ ఉంటాయి, పైకి వస్తుంటాయి. మట్టిలోకి వెళ్తుంటే పైకి వస్తుంటాయి. అదే మనం కల్టివేషన్ చేస్తే సంవత్సరానికి 7-8 సార్లు చేస్తాం. అవును సార్. కానీ ఇది అలా కాదు కదా, 24/7 365 డేస్ నిరంతరం రాత్రి లేదు, పగలేదు, వానకాలం లేదు, శీతాకాలం లేదు, అట్టి పని చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే వేర్లు కూడా ఆక్సిజన్ వెళ్తుందండి. వర్షం పడుతుంటే నీళ్లు నిలబడదండి చేలో, బయటికి మనం పారేటి బయటికి తీయక్కర్లేదు, భూమిలోకి ఇంకుతుంది. ఇంకినప్పుడు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. సో మొత్తం ఇలా ఉంచేసారు ఇంక మీరు? మొత్తం ఇంకా ఎలా ఉంటుందండి ఎప్పుడు కూడా ఇలాగా మొత్తం ఆకులు. ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది పైన, కొబ్బరి కింద పడింది, ఇంకా అలా ఉంచేస్తున్నారు. ఇలా ఉంచడం వలన మీరు ఏమంటున్నారంటే ఆటోమేటిక్గా వానపాములు ఇవన్నీ బ్రతికి వర్మీ కాంపోస్ట్ ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిపోతుంది. సో అలా ప్రిపేర్ అవ్వడం వలన మనకి ఎరువులు కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఏమీ అవసరంలా. అసలు వర్మీ కాంపోస్ట్ ఒకటే కాదండి, అవి ఎన్ని జీవరాశులు అన్ని రకాల మనకి ఎరువు దొరుకుతుంది కదా. అవును. ఇప్పుడు వర్మీ కాంపోస్ట్ అంటే మనకి ఏదో నోటికి దొరుకుతుంది కాబట్టి వర్మీ కాంపోస్ట్ ఈజీగా చెప్తాం. అవును. లేదా గొర్రెలు పెంట, కోళ్ళు పెంట అని చెప్తాం. కానీ భూమిలో మట్టిలో ఉండే సకల జీవరాశులు ఎరువు దొరుకుతుంది కదండి. అవును. సో ఆటోమేటిక్గా అదే ఫెర్టిలైజర్ అయిపోతుంది. తర్వాత 120 రకాలు ఉండేటప్పటికి నిత్యం 365 రోజులు మనకి తినడానికి పడదొరుకుతాయి. అవును. అవి మనకే దొరుకుతాయండి, వాటి ఎదుగు ముందు పక్షులు వస్తాయి. అవును సార్.
పక్షులది కూడా పెంట చాలా బలమైందండి. ఇంత చిన్న మనకి చూడండి పిచ్చుకలు కానీ పావురాలు కానీ చిన్న చిన్న రెట్లేస్తాయి, కానీ చాలా వాల్యుబుల్ పెంట అండి అది. సార్ మీ నుండి మన తెలుగు వాళ్ళు చాలా నేర్చుకోవాలండి. అంటే వాళ్ళు చేయట్లేదని కాదు, మన వాళ్ళు చేస్తున్నారు కానీ మీ టెక్నిక్స్ అనేవి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మీరే కనుక ఇలా పెట్టుబడి లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నట్లయితే ఇది మంచి ఉదాహరణ. ఎందుకంటే చాలామంది ఏం చేస్తామంటే మనం ఒకే పంట మీద ఆధారపడి ఉంటాం. అలా ఒకే పంట మీద ఆధారపడి ఉండడం వలన మనకి సంవత్సరానికి ఒకసారో రెండుసార్లో మూడుసార్లో ఆదాయం వస్తూ ఉంటుంది. సో ఇలా మనమే కనుక మనకున్నటువంటి తోటలో ఇన్ని రకాలైన చెట్లు మొక్కల్ని నాటుకుంటే మనకి రెగ్యులర్గా ఆదాయం వస్తూ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరే చెప్పారు ఒకే పంట మీద ఉంటున్నారు మన వాళ్ళని, కానీ మీ సోషల్ మీడియా ద్వారా లేకపోతే ఎలక్ట్రానిక్ కానీ లేకపోతే ప్రింట్ మీడియా కానీ అన్నింటి ద్వారా ప్రతి ఒక్కరికి ఇవాళకి అందుబాటులో ఉంది. ఒక టాటా కంపెనీ ఉందండి మన చిన్ననాటి నుంచి తెలిసింది. ఎన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి వాళ్ళు? చాలా ఉన్నాయి, కనీసం కొన్ని వందల ప్రోడక్ట్లు ఉన్నాయి. రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, పెట్రోల్ కెమికల్ అని చెప్పి దిగారు. ఇవాళ వాళ్ళు ఎన్ని రంగాల్లోకి వెళ్ళారండి వాళ్ళు? రైతు ఎందుకు వెళ్ళారని నేను అది చెప్పేది. ఒకే పంట కొబ్బరి తోట అంటే కొబ్బరి చెట్లు మాత్రం ఉంటుంది, మిడిల్ ఏం నాటం ఓరంటే ఓరొకటే, లేదు మేజు ఇలాగా ఒకటే వేస్తాం. ఇప్పుడు ఈ రకంగా చెత్త లేకుండా మొత్తం అంతా తుడిచేసి బయట వేసి తర్వాత మనం ఇక్కడ కల్టివేటర్ చేసి మనం అక్కడ ఏమన్నా ముగ్గులెట్టి సంసారం చేద్దాం ఏంటండి? ఇక్కడ భూమి సారం అవ్వాలంటే చెత్త చెదారం ఉండాలి, దానివల్లే సారం అవుతుంది. మనం ఏం చేస్తాం అంటే ఈ విధంగా ఆకులు చెత్త చెదారం ఉందనుకోండి అది అలా పడేస్తాం. అలా పడేస్తారు, ఇంకా కొంతమంది అయితే శుభ్రంగా తుడిచేసి నిప్పిడేస్తారని ముందర. అవును సార్. సో సార్ మీకు ఆదాయం సార్ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఓకే బాగానే చేస్తున్నారు నెక్కంటి రామాంజనేయ స్వామి గారు, ఓకే ఇంత డిఫరెంట్గా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు గుర్తించాయి, అవార్డులు ఇచ్చాయి, డాక్టరేట్ ఇచ్చాయని చెప్పి వాళ్ళకి అర్థమైంది. కానీ ఇలా చేసుకోవడం వలన మీకు ఏ రేంజ్లో ఆదాయం రావచ్చు అండి? లైక్ ప్రతి నెల ఆదాయం వస్తుందా? మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఆదాయం అడిగారు కానీ ఇక్కడ ఖర్చు ఏమైనా మనం పెడుతున్నామా? ఖర్చు లేదు, అసలు లేదు. ఖర్చు లేదు కదా, లేదు అంటే మనకి ఎంత వచ్చినా ఆదాయమే కదండి. అప్పుడు ఇప్పుడు ఖర్చు లేకపోతే రూపాయి వచ్చినా మనకి ఆదాయం, రూపాయి వచ్చినా ఆదాయం కదా. మీరు సంపాదించే 10 రూపాయల కన్నా మిగిల్చే రూపాయి గొప్పదండి. సో దానివల్ల మనకి ఏంటంటే ఇక్కడ మనం ఖర్చు పెడతలేదు కాబట్టి, మీదే వ్యవసాయం ఉందండి, మీరు ఒక ఎకరంలో ఒక 4 లక్షలు సంపాదిస్తున్నారు, నాకు 2.5-3 లోపల వస్తుంది, అది గ్రాస్ ఇన్కమ్. నెట్ ఇన్కమ్లో నాకెంత వస్తుందండి? ఆ 2.5-3 లోపలనే ఉంటుంది అది. మీరు 4 అన్నది మీది 1.75-2 వచ్చేస్తుంది పెట్టుబడి ఉంటుంది. మీరు అంత పెట్టుబడి పెడతారు, పెట్టుబడి అంటే డబ్బు ఒకటి కాదండి, మీ శ్రమ తర్వాత మీ టెన్షను. పెట్టుబడికి ఎంతసేపు ఏంటంటే సకాలంలో ఎరువు దొరుకుతుందా లేదా, లేదా మన పశువుల పేంట దొరుకుతుందా లేదా, అది దొరకకపోతే ఒకవేళ కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా టెన్షన్ అండి. అడిగి కొన్ని కొన్ని సందర్భాల్లో లాఠీ చార్జీలు జరిగేది కూడా చూసాం, రైతులు వెళ్ళి ఎరువులు తీసుకుంటాకి వెళ్ళి. ఇది ఎంత టెన్షన్ అండి, ఇది దీనికి వెలకట్లేం మనం, అది ఆరోగ్యం మీద కూడా దెబ్బతింటుంది. సో అందుకే ఇన్ని రకాల పండ్లు సీట్లు వేస్తాం కూడా అదే ఉద్దేశం అండి. వెలకట్లేని ఏమైనా ఉందంటే ఆరోగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. మీరు డబ్బాని పరిగెడతామండి, వేళ డబ్బానికి అలా ఎక్కడ దాకా పరిగెడతామంటే ఐసీయూ దాకా వెళ్ళి వెంటిలేటర్కి ఏమైనా కట్టి కొద్ది గొప్ప మిగిలితే శవ సంస్కారానికి సరిపోతుంది. ఇంకా అక్కడ వరకు పరిగెడితే జీవితం అయిపోతుంది. మన మన పూర్వీకులు మన మన తాతల ముత్తాతల దాకా వద్దండి, మన నాన్నలు మన తాతల దాకా తీసుకోండి. మన చిన్నపిల్లలు అప్పుడు ఇంట్లో సమృద్ధిగా శుభ్రంగా పండుగలు చేసుకునేవారు, ప్రశాంతంగా ఉండేవారు. చిరుతిళ్ళు అండి, గోరుమిట్లు అనేవారు, మైసూరు పాకాలు అనేవారు, సంక్రాంతి వస్తే అరుసులు అనేవారు, ఇంకో సీజన్ వస్తే సున్నుండలో ఏసెనపప్పు అచ్చులు, రకరకాల సిరుడు తిండి ఇంట్లో ఉండి అవి అన్ని తిన్నా కూడా ఎవరికి ఊబకాయాలు రాలేదు, ఎవరికి షుగర్లు రాలేదు. ఈవేళ ఏమైందంటే కల్తీ నూనెలు, అప్పుడు గానిగ నూనెలు ఉండే, ఇప్పుడు నూనెలు కూడా కల్తీ అండి. రిఫైండ్ ఆయిల్ ఏం రిఫైండ్ ఆయిల్ అండి, అది అసలు నాకు అదేం అర్థం కావట్లేదు. అది రోజు క్రికెట్ ఆడే గంగూలీకి ఆటాడకేంటి, మా కర్ణాటకలో ఫేమస్ రాజ్కుమార్ గారు అబ్బాయి పునీత్ రాజ్కుమార్ గారు ఆటాడకేంటి అండి, వాళ్ళు రోజు ఎంత ఎక్సర్సైజ్ చేస్తారు అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ ఒకటే కాదండి, తినే మన ఆహారం మీద కూడా డిపెండ్. ఇది రైతుకే సాధ్యం, ఆరోగ్యమైన ఫుడ్ తినాలంటే ఒక రైతుకే సాధ్యం అండి. అవును, ఇంకా మాలాంటి వాళ్ళు తినలేరు. మీరు బయట ప్రపంచంలో మీరు కొనుక్కుని తినాలి, మీరు అవును రైతు అనే వాడు స్వతహాగా పండించుకుని తింటాడు కదా. ఇప్పుడు పాలండి, మన 140 కోట్ల జనాభా, ప్రపంచంలో 800 కోట్ల జనాభా, అంత జనాభాకు తగ్గట్టు పాలు ప్రొడక్షన్ లేదు. ఎలా సరిపోతుందండి మన పాలు? అందరికీ సరిపోతుంది అంటున్నారు.
సామెతో ఉందండి. తెల్లగొనయని పాలు కాదంటారు వాళ్ళు. అలాగా మీరు ఏం తాగుతున్నారో మీకే తెలవాలి. అది పాలు తాగుతున్నారా ఇంకోటి తాగుతున్నారా అన్నది. సో ఈ విధంగా మీరైతే 120 రకాలైన మొక్కలు చెట్లు 10 ఎకరాల్లో వేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఎంతో సక్సెస్ఫుల్గా మీ జీవితాన్ని సాగిస్తున్నారు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, లైక్ రామాంజనేయ స్వామి గారు బాగానే ఈ విధంగా చేస్తున్నారు, ఇప్పుడు రేపొద్దున మేము కూడా చేయాలనుకుంటున్నాం, మేము ఏ విధంగా నాటుకోవాలండి, ఎలాంటి మొక్కలు నాటుకోవాలి, దేని పక్కన ఏది నాటుకోవాలి, అసలు ప్లానింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మీరు అన్నట్టు 5 ఎకరాలు వరుంది, 1 ఎకరంలో ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఐడియా వచ్చింది, నిజమే కదా ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా, సో ఒక వరి వేసుకుంటే మనకి ఖర్చు ఎంత పోయిన తర్వాత ఏం మిగలట్లేదు, ఈ విధంగా ఈ మోడల్ ఫాలో అయితే మనకి 1 రూపాయి కూడా ఖర్చు ఉండదు, న్యాచురల్ ఫార్మింగ్ అవుద్ది, ఆ న్యాచురల్గా పండించిన ఫ్రూట్స్నే మేము తింటాం, మీరు చెప్పింది బాగా అర్థమైంది వాళ్ళకి. సో మీలాగే టేకు చెట్లు, ఎర్రచందనం ఇవన్నీ వేసుకుంటారు. సో రేపు పొద్దున్న అందరికీ తెలిసిందే 30 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత వాటిని కట్ చేసుకుంటే మనకి లక్షల్లో ఆదాయం రావచ్చు. సో ఈ మోడల్ని ఫాలో అవుదాం అనుకుంటున్నారు. సో ఏ విధంగా నాటుకోవాలో మాకు నెక్స్ట్ వీడియోలో చెప్పాలి, మీరు చూపించాలి ప్రాక్టికల్గా. ఖచ్చితంగానండి. సో ఈ వీడియో ఇక్కడతో అవ్వలేదు, రామాంజనేయ స్వామి గారు మనతోనే ఉంటారు ఈరోజు. సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. రామాంజనేయ స్వామి గారు డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఆయన గురించి చదవండి. రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఆర్టికల్ వచ్చిందనమాట, ఆ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెడతా. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు. సో ఇదన్నమాట మ్యాటర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎండ్ చేసే ముందు ఇంకొక మాట, మీరు అడగొచ్చు ఇలా చేసుకుంటే ఏంటి ఆదాయం, ఇప్పుడు వ్యవసాయం కాకుండా బిజినెస్లు చేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది కదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి నా వెనకాల ఉన్న చూసారా, మహాగని, టేకు, ఎర్రచందనం, వాటి యొక్క విలువ తెలుసా మీకు? కోట్లండి. మనమే కనుక ప్రాపర్గా పెంచుకొని నంబర్ వన్గా పెంచుకొని 20-30 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటే కోట్లాది రూపాయలు వస్తాయన్నమాట. సో మనం జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా అంత ఆదాయం రాదు, లాంగ్ టర్మ్లో మనకి కోట్లాది రూపాయలు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇదే మోడల్ని మీరు ఫాలో అవుదాం అనుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోయాను ఇంకొక మాట, మీరే కనుక టేకు చెట్లు, మహాగని, ఎర్రచందనం ఇవన్నీ నాటుకొని ఆదాయం పొందుదాం అనుకున్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో కోర్సు ఉంది, ప్రతి ఒక్క వ్యవసాయం మీద కోర్సు ఉంది, లైక్ జామ, బత్తాయి, ఏ టు జెడ్ అండి, లెమన్, ప్రతి ఒక్క సాగు పైన కోర్సు ఉంది. ఎవరు చెప్తారు? సార్ లాంటి వాళ్ళు. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఫామ్కి వెళ్ళి ఈ విధంగా మేమైతే ప్రాక్టికల్గా షూట్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో యాప్లో చూసుకున్నట్లయితే టోటల్గా 1000 కోర్సెస్ ఉన్నాయి, లైక్ డబ్బుని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ట్యాక్స్ని ఏ విధంగా ఆదా చేసుకోవాలి, డబ్బుని ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఈ విధంగా మనమే కనుక వ్యవసాయాన్ని చేద్దాం అనుకున్నట్లయితే ఏ విధంగా చేయాలి, 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలా న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నట్లయితే ఏ విధంగా చేయాలి, ప్రతి ఒక్క కోర్సు మన ఫ్రీడమ్ యాప్లో ఉంది. ఒక సబ్స్క్రిప్షన్తో మీరైతే 1000 కోర్సెస్ని చూడొచ్చు అనమాట. సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ కౌశిక్ మరిడి, జై హింద్.